నీ మీద చేయవేసిన వాడు చీ నరికి తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాడా? వాడిని వదిలే ప్రసక్తే లేదు. నాకు జరిగిన అవమానాన్ని నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటే వాడు చావకూడదు. అనుక్షణం బాధపడేలా చేయాలి. ఓంకారం నీవే శ్రీకారం నీవే అనగనగా కథకు ఆధారం నీవే పరుగుల పని తీరుగా సాగుతున్న జీవనదివే పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే ఊరమణి సుగుణమణి స్వార్థమిరుగదు నీవునికి యువమణి ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికి ముత్యమంత పసుపు. మీకు తెలియని డౌట్స్ ని వాళ్ళని అడిగి మీరు తెలుసుకుని మళ్ళీ వచ్చి నాకు అర్థమయ్యేలా చెప్పడం కష్టమే కదండి. తెలిసిపోయిందా? సారీ అండి. సారీ దేనికి? మీకు తెలియకపోయినా వేరే వాళ్ళని అడిగి తెలుసుకుని చెప్పాలన్న మీ తపన నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు అబ్బా, ఈ మీరు తోకలని మనకు అవసరమా? చక్కగా పేరు పెట్టుకుని నువ్వు అని మాట్లాడుకోవచ్చు కదా. ఈ మర్యాదల వల్ల మన క్లోజ్నెస్ పోతుందేమోనని నా ఫీలింగ్. ఏమంటారు? అవునండి. అయితే మిమ్మల్ని ఆకాష్ అని పిలవనా? అలాగేనండి. అదిగో మళ్ళీ అండి. సరే కళ్యాణి. అలానదంతావళభ్యుదయంబై వరమందురంతర తురంగోచ్చండమై పర్వెడిల్ అదిగో ద్వారకా. ఇదిగో ఇప్పుడు నువ్వు చప్పట్లు కొట్టినట్టే ఆ రోజుల్లో మీ అమ్మ సంతోషించి తప్పట్లు కొడుతుందని ఒక పౌరాణిక పద్యం పాడాను. తర్వాత ఏమైంది? నాకంటే మీకు నాటకాలే ఎక్కువైపోయాయా అని అలిగి మూడు రోజులు భోజనం పెట్టడం మానేసింది, మూడు నెలలు మాట్లాడడం మానేసింది. అయ్యో, తర్వాత ఏమైంది? మళ్ళీ మీరు బతుకులాడితే మాట్లాడిందా? ఆహా, ఒక సాంఘిక నాటకంలో వేషం వేసి ఉత్తమ నటుడు బహుమతి గెలుచుకున్నాక మాట్లాడడం మొదలెట్టింది. మంచి పని చేసింది. అమ్మగారు రండి. పంతులు గారు కూర్చోండి. నమస్కారం పూజారి గారు. నమస్కారం అండి. ప్రసాదం తీసుకోండి. స్వయంగా మీరే తీసుకొచ్చి ఇచ్చారు? గుడిలో ఏదైనా ప్రత్యేక పూజ చేశారా? లేదమ్మా, మీ అమ్మాయి కళ్యాణి గారి పేరు మీద ప్రత్యేక పూజలు చేశారు. నా మనోరాలి పేరు మీద ప్రత్యేకమైన పూజలు చేయడం ఏమిటండి? కళ్యాణ అమ్మగారు సంతోషంగా ఉండాలని ఆమె పేరు మీద అభిషేకాలు అర్చనలు నిత్య పూజలు చేయమని మీ అల్లుడు గారే చెప్పారమ్మా. వస్తానమ్మగారు. కళ్యాణి పేరు మీద ఆయన ప్రత్యేక పూజలు చేయించడం ఏంటి నాన్న? నాకు అదే వింతగా ఉందమ్మా. మన అమ్మాయి ఏమైనా కష్టాల్లో ఉంటే ఆ బాధలు తొలగడానికి పూజలు చేయించారు అనుకోవచ్చు. కళ్యాణి ఏ సమస్యలు లేకుండా చాలా సంతోషంగానే ఉంది కదా. ఎప్పుడూ లేనిది అల్లుడు గారు ఇలా కొత్తగా చేస్తున్నారు అంటే ఏదో కారణం ఉండే ఉంటుందమ్మా. దేవుడు ఎక్కడ అంటే దెయ్యం ఇక్కడ అన్నట్టు ఏదో అనుకుంటే ఇలా జరిగిందంటే గ్రహాలు అనుకూలించడం లేదో, వాస్తు సహకరించడం లేదో, నాకు అర్థం కావడం లేదు. కళ్యాణి నాకు హెల్ప్ చేస్తున్నట్టుగా బావతో మాట్లాడి చివరికి నీకు వ్యతిరేకంగా మాట్లాడిందేంటమ్మా? కర్ర విరక్కుండా పావు చావకుండా గారడి చేయడం అంటే అదే మరి. అది తెలివైందో నేను తెలివైందానో చూస్తాను. కూర్చోండి అల్లుడు గారు. మా అమ్మకి నిజం తెలిస్తే గొడవ అవుతుందని మీకు తెలుసు. ఆ కారణంతోనే కళ్యాణ్ నడం పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారన్న విషయం నాకు తెలుసు. అయ్యో, అలాంటి ఉద్దేశాలేం మాకు లేవు అల్లుడు గారు. నా కూతురి బాధను చూడలేక కళ్యాణికి రమ్య గురించి చెప్పానే గాని
కళ్యాణ్ని అడ్డుపెట్టుకుని ఏదో సాధించాలన్న తాపత్రయం నాకు లేదు. చూడండి, మీ ఆలోచనలు ప్రయత్నాలు ఏవైనా సరే వాటి గురించి నాకు అనవసరం. నేను 2 రోజుల్లో యుఎస్ వెళ్తున్నాను. అక్కడ వంశీని కలుస్తాను, కళ్యాణ్ గురించి మాట్లాడతాను. తిరిగి వచ్చాక కళ్యాణ్ని వంశీ దగ్గరికి పంపిస్తాను. కళ్యాణ్ని వంశీ దగ్గరకు పంపించేస్తానంటున్నావంటే వదిన గారికి నిజం చెప్పేస్తావా? అది మీకు సంబంధం లేని విషయం. అప్పటి పరిస్థితిని బట్టి చెప్పాలా వద్దా అనేది నేను ఆలోచించాల్సిన విషయం. అమెరికా నుంచి తిరిగి వచ్చాక రమ్య గురించి ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. నేను వచ్చేలోగా మీ వల్ల అమ్మకి కానీ కళ్యాణికి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. అలా జరిగిందో బాగుండదు, గుర్తుంచుకోండి. బావ మనకి వార్నింగ్ ఇచ్చాడంటే మన మీద బావకి పూర్తిగా నమ్మకం పోయినట్టేనమ్మా. నమ్మకం పోయినట్టు కాదే, పెరిగినట్టు. వచ్చాక నీ గురించి ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు కదా. నిర్ణయం అంటే పెళ్లేనే పిచ్చిమోహందానా? అల్లుడు ఆ మాట చెప్పాక కూడా పట్టుబట్టలా మెరవాల్సిన మొహాన్ని మసిగుడ్డలా మార్చేసుకుంటావంటే పిచ్చిమోహందానా? అది కదమ్మా, బావ అత్తయ్యతో కళ్యాణి గురించి నిజం చెప్పేస్తానని అనలేదు. నిజం చెప్పకపోతే బావ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటాడు? ఇది పాయింటే. ఒకవేళ బావ నిజం చెప్పినా అత్తయ్య ఒప్పుకోకపోతే నన్ను చేసుకోడుగా? ఇది కూడా పాయింటే. మీ బావ అమెరికా నుండి వచ్చేసరికి మీ అత్తయ్య కళ్యాణి ఇద్దరూ ఉండరు. అంటే రాజేశ్వరిదేవికి నిజం చెప్పేస్తావని కళ్యాణ్ణి బెదిరిస్తావు. తన్ని కాపాడడానికి వంశీ రఘురాములు ఇద్దరూ ఉండరు కాబట్టి కళ్యాణి భయపడి పారిపోతుంది. ఆ తర్వాత ఆస్తి కోసమే కళ్యాణి నీ కోడలిగా నటిస్తోందని మీ అత్త రాజేశ్వరిదేవికి నిజం చెప్పేస్తావు. నిజం తెలియగానే ఆవిడ గుండాగి చస్తుంది. అప్పుడు మనకి ఏ అడ్డు ఉండదు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు జరగకపోతే ప్రళయం సృష్టిస్తాను. కళ్యాణి గారు, నేను రేపు ఉదయం యుఎస్ వెళ్తున్నాను. వంశీ లేకపోయినా నేనున్నానన్న ధైర్యంతో మీరున్నారు. ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను కాబట్టి మీరెంత టెన్షన్ పడతారో నాకు తెలుసు. మీరక్కడికి ఆఫీస్ పని మీద వెళ్తున్నారు. ఇక్కడ విషయాలన్నీ మనసులో పెట్టుకుంటే అక్కడ మీరు ప్రశాంతంగా ఉండలేరు. నాకు మీ అమ్మగారు తోడుగా ఉన్నారు కదా, ఏం పర్వాలేదు. నాది చిన్న రిక్వెస్ట్ అండి. రమ్య అమ్మగారైన ఆదిలక్ష్మి ఎలాంటిదో మీకు తెలుసు. ఆమెతో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ మనస్తత్వాలు ఆలోచనలు ఏవీ మంచివి కాదు. ప్రతి అవకాశాన్ని వాళ్ళకి అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏ చిన్న తప్పు జరిగినా మీరే కారణం అన్నట్టు క్రియేట్ చేస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. సరేనండి. మీరు ఇంకో సాయం చేయాలి. నేను వెళ్తుంది బిజినెస్ పని మీద కాబట్టి అనుకున్న టైంకి పని జరగకపోతే రావడానికి కొద్ది రోజులు ఆలస్యమైనా అవ్వచ్చు. నేను వచ్చే వరకు మీరే అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మకి ఆదిలక్ష్మి ఇక్కడ ఉండటం అసలు ఇష్టం లేదు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. నేనుండను కాబట్టి అమ్మ విషయంలో అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్లాన్ చేసిన ఆశ్చర్యం లేదు. అందుకే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను వచ్చేంత వరకు అమ్మకి తోడుగా మీరు ఇక్కడే ఉండాలి. నేనేం చేసినా మా అమ్మ కోసమే చేస్తాను. నేను లేని లోటుని అమ్మకు తెలియకుండా మీరే చూసుకోవాలి కళ్యాణి గారు. మీ అమ్మగారికి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత నాది, మీరేం బాధపడకండి. మీ మీద నాకు ఆ నమ్మకం ఉందండి. ఆ ధైర్యంతోనే నేను వెళ్ళగలుగుతున్నాను. కానీ మా అమ్మకి మీ మీదున్న ప్రేమతో చేసిన పనుల వల్ల మీరు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆ ఆదిలక్ష్మి వల్ల కూడా మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. అదే ఆలోచిస్తున్నాను. నా గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. మీ అమ్మగారికి ఏ కష్టం రాకుండా చూసుకోమని వంశీ నాకు చెప్పాడు. అది నా బాధ్యత అని కూడా చెప్పాడు. మీరిక్కడ విషయాల గురించి టెన్షన్ పడ్డం మానేసి ధైర్యంగా అమెరికా వెళ్ళండి. థ్యాంక్స్ అండి. న్యూయార్క్ వెళ్ళి తప్పకుండా వంశీని కలుస్తాను. అక్కడ బిజినెస్ పనులు చూసుకుని వెళ్ళాలి కాబట్టి వంశీ దగ్గరికి ఎప్పుడు వెళ్తానో ఖచ్చితంగా చెప్పలేను. నేను వస్తున్న విషయం వంశీకి మీరు ముందుగా చెప్పకండి.
అలాగేనండి. హాయ్, కొత్తగా జాయిన్ అవుతున్నారు, మీ పేరేంటి? అవసరమా? ఒకే కాలేజీలో చదువుతున్నాం, ఒకరినొకరు పరిచయం చేసుకుంటే తప్పేం లేదుగా. బై ద బై, ఐఎమ్ వేణు. కళ్యాణి, మీ పేరు బాగుంది, మీ పేరు కన్నా మీరు ఇంకా బాగున్నారు. నిజం, మీరు సినిమాల్లోనూ సీరియల్స్లోనూ ట్రై చేస్తే తప్పకుండా హీరోయిన్ అవుతారు, అంత గ్లామరస్గా ఉన్నారు. చూడండి, మీ కాంప్లిమెంట్స్ నాకు అవసరం లేదు. మీ టైం వేస్ట్ చేసుకోకుండా నా టైం వేస్ట్ చేయకుండా ఉంటే బెటర్. ఫస్ట్ మీటింగ్లో ఏమైనా ఇలా ఇరిటేటింగ్గా మాట్లాడతారు, కొంచెం పరిచయం అయితే ఇలా ఇరిటేటింగ్గా ఉన్న విషయాలే ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారుతాయి. క్యాంటీన్కి వెళ్ళి మంచి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం, వస్తారా? కంపెనీ లేకుండా నాకు ఏ పని చేయాలన్నా బోర్ అండి. మీరు వస్తానంటే ఈవినింగ్ షోకి ఐమాక్స్లో టికెట్స్ బుక్ చేస్తాను. ఇఫ్ యూ కమ్ విత్ మీ. స్టాప్ నాన్సెన్స్ అండ్ మైండ్ యువర్ బిజినెస్. హలో హలో హలో. హాయ్, కాలేజ్ అయిపోయిందా? లేటుగా వచ్చినందుకు సీరియస్గా ఉన్నావా? అలా ఉన్నావేంటి, ఏదైనా ప్రాబ్లమా? అక్కడ నుంచున్నాడే ఒకడు, వాడే పెద్ద ప్రాబ్లం. డ్రాగింగ్ చేస్తున్నాడా? అలాంటిదేం లేదు, కానీ వల్గర్గా బిహేవ్ చేస్తున్నాడా? అంటే హీరోయిన్లా ఉన్నా, కాఫీ తాగుదామా, సినిమాకి వెళ్దామా, అది ఇది అంటూ అడ్వాంటేజ్ తీసుకుని ఏదేదో మాట్లాడుతున్నాడు. కాలేజ్ అబ్బాయిలంటే మోస్ట్లీ అలాగే ఉంటారు, నైస్గా మాట్లాడి ఎస్కేప్ అవ్వాలి తప్ప ఇలా ఇరిటేట్గా రియాక్ట్ అయితే వాళ్ళు ఇంకా ఏడిపిస్తారు. ఇవన్నీ కామన్, లైట్ తీసుకోవాలి, అందరితో ఫ్రెండ్లీగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. పరిచయం లేకుండానే అడ్డమైన కూతురని కూస్తున్నాడు, ఇంకా ఫ్రెండ్లీగా ఉంటే ఇంకా రెచ్చిపోతాడు, అప్పుడు కూడా లైట్ తీసుకోవాలా? అవతల వాళ్ళు లిమిట్స్ దాటినంత వరకు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మన ఫ్రెండ్లీ బిహేవియర్ అవతల వాళ్ళ తప్పుగా అర్థం చేసుకుంటే ఎవరిని స్పేర్ చేయక్కర్లేదు. అయినా నువ్వు వంశీని ఎలా టీచ్ చేసేదానివో, వంశీ నాకు చాలాసార్లు చెప్పాడు. అలాంటి నువ్వు ఇలాంటి వాళ్ళకి భయపడటం ఏంటి? వంశీ లేడు, వంశీ మీదున్న ప్రేమతో ఆట పట్టించేదాన్ని, కానీ ఇలా ర్యాగింగ్ చేసేదాన్ని కాదు, అది ఇది ఒకటేనా? చూడు, ఎదుటి వాళ్ళు మనం టీచ్ చేసినప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఓ మంచి చిట్కా చెప్తాను విను. ఏంటది? బాగుంది, చాలా బాగుంది. అంతే, ప్రాబ్లం సాల్వ్. రమ్య, ఈ పనులు నువ్వెందుకు చేస్తున్నావు? అదేంటి బావా, ఊర్లో ఉన్నప్పుడు నీ పనులు నేనే చేసేదాన్ని కదా. అప్పటి రమ్య వేరు, ఇప్పుడున్న రమ్య వేరు. ఇంతకు ముందు బానే ఉండేదానివి, మీ అమ్మ వచ్చినప్పటి నుంచే ఇలా మార్పు మొదలైంది. మీ అమ్మ మాటలు విని పూర్తిగా మారిపోయావు. దాంతో నువ్వు అలా మాట్లాడితే అది బాధపడుతుంది అల్లుడు. చిన్నపిల్ల ప్రేమగా మాట్లాడితే సంతోషిస్తుంది, అలా పుల్ల విరిచినట్టు మాట్లాడకూడదు అల్లుడు గారు. అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అమ్మ ఎప్పుడూ పిల్లలకి మంచే చెప్తుంది తప్ప చెడిపోవాలని చెడగొట్టాలని చెప్పదు కదా. కాబోయే శ్రీవారు కదా అని సాయం చేస్తోంది, తప్పేంటి? కాబోయే శ్రీవార, అమెరికా నుంచి వచ్చాక రమ్య విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటానని చెప్పావు కదా, అన్నమాటలో ఏదైనా తేడా ఉంటే చెప్పు. వదిన కిందే ఉంది, వెళ్ళి నాలుగు మాటలు చెప్పొస్తాను. నవ్వుతూ సంతోషంగా నీకు సెండాఫ్ చెప్పాలని అందరం ఎదురు చూస్తున్నాం. నీ వాలకం మారడం మారకపోవడం నీ చేతిలోనే ఉంది. అమెరికా నుండొచ్చాక నువ్వు తీసుకునే నిర్ణయం రమ్యతో నీ పెళ్లే కావాలి. ఇది ఆర్డర్ కాదు అల్లుడు గారు, రిక్వెస్ట్.
మీ బావ కావాల్సినవన్నీ సర్దేసావా? అప్పుడు నా కోడలు కళ్యాణి లేదు కాబట్టి వాడికి ఏం కావాలో అన్ని రమ్య చూసుకునేది. ఇప్పుడు కళ్యాణి ఉందిగా, ఇంకా రమ్యతో పనేంటి? కళ్యాణి నీ కోడలు కాదే ఎర్రిమొహవా. ఇక మీదట నిన్ను నీ కొడుకుని ఈ ఇంటిని అన్నిటినీ చూసుకునేది నా కూతురేనే పిచ్చిదానా? నీ కొడుకు వెళ్ళాక ఈ ఇంటి కథే వేరుగా ఉంటుంది. వదినా, అల్లుడు దేశం విడిచి వెళ్తున్నాడు. మంచి ముహూర్తం దాటిపోక ముందు వెళ్తే మంచిది. త్వరగా రమ్మని చెప్పొదినా. దుర్ముహూర్తంలో వెళ్తే లేనిపోని అనర్థాలు వస్తాయి. వెళ్ళి మీ బావని త్వరగా పిలుచుకురావే. అలాగే. సాయంత్రం వరకు దుర్ముహూర్తాలు ఏవీ లేవు, కంగారేం లేదు. వస్తాళ్లే. అది కాదు వదినా. అదిగో వచ్చేస్తున్నాడు. రారాగురాం, దేశం కాని దేశం ఒక్కడివి వెళ్తున్నావు. బిజినెస్ పనుల్లో పడి తిండి నిద్ర అశ్రద్ధ చేకే. ఆరోగ్యం జాగ్రత్తరా. నా గురించి నువ్వేం బెంగ పెట్టుకోవద్దమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నా కోడలు పక్కనే ఉండగా నువ్వు నా గురించి ఆలోచించాల్సిన పనే లేదురా. ఇదిగో నీకు చాలా అసలే పడదు, బయట ఎక్కువ సేపు తిరకే. అలాగే అమ్మా. ఆ రోజు ఫోన్ చేస్తూ ఉండు. తప్పకుండా అమ్మా. తల్లి కొడుక్కి అన్ని జాగ్రత్తలు చెప్తుంటే కట్టుకున్న పెళ్ళానివి నీ భర్తకి నువ్వేం చెప్పవేంటి? ఒకరికొకరు ఏం చెప్పుకోవాలో అన్ని రూమ్ లో మేము మాట్లాడుకున్నాం. అవునులే, మొగుడు పెళ్ళాలి కదా, అన్ని పర్సనల్ గానే మాట్లాడుకుంటారు. వాళ్ళేం మాట్లాడుకుంటే నీకెందుకు చెప్పు, అవసరమా? ఆ రఘు, టైం అవుతుంది, నువ్వు బయలుదేరు. అలాగే కళ్యాణి, అమ్మని జాగ్రత్తగా చూసుకో. నువ్వేం టెన్షన్ పడకల్లుడు, వదిన గారిని కళ్యాణ్ని చూసుకోవడానికి మేము ఉన్నాంగా. అమ్మని పెళ్ళాన్ని వదిలి అంత దూరం వెళ్తున్నందుకు బాధపడుతున్నాడు. మీ బావకి కొంచెం ధైర్యం చెప్పవే. ఏం పర్వాలేదు బావా, అత్తయ్యని కళ్యాణిని మేం చూసుకుంటాం, నువ్వు ధైర్యంగా వెళ్ళిగా. కళ్యాణి, ఆ అబ్బాయికి నువ్వు ఎదుర్రామ్మా. వెళ్ళొస్తానమ్మా. క్షేమంగా వెళ్ళే లాభంగారా. వెళ్ళొస్తాను కళ్యాణి. హాయ్ వేణు. హాయ్. హాయ్ నన్న. నిన్నే రా, కూర్చో. చెప్పండి. నేను నువ్వు ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటే నేనేదో వేరే మూడ్ లో ఉండి సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు, సారీ. అరే సారీ ఎందుకండి, నాతో మాట్లాడుతున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి తెలుసా. ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుందని నిన్న నువ్వేగా చెప్పా. అందుకే నేను ఫ్రెండ్లీగా నువ్వు అని పిలిస్తే నువ్వేమో నన్ను అండి అనడం ఏమైనా బాగుందా చెప్పు. అవునవును, బాగుండదు బాగుండదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కళ్యాణి. అది ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్ యూ. మనం ఇక్కడ మాట్లాడుకోవడం కన్నా లోన్లీగా పర్సనల్ గా మాట్లాడుకుంటే బాగుంటుంది. రెస్టారెంట్కి వెళ్దామా, మూవీకి వెళ్దామా? నా పర్మిషన్ కావాలా? ఫ్రెండ్షిప్ లో ప్రపోజల్స్ ఉండాలి కానీ పర్మిషన్ ఉండకూడదు. కమెంట్ చేయాలి కానీ ఇలా అడగకూడదు. థ్యాంక్ యూ. యా, యు ఆర్ రైట్. వేణు అనే అబ్బాయి నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడని చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో తెలుసా? ఫ్రెండ్సా? కాదు, నా హస్బెండ్. నిన్న నీతో సరిగ్గా మాట్లాడలేదని చెప్పగానే అలా బిహేవ్ చేయకూడదని నన్ను చివాట్లు పెట్టారు తెలుసా. మా వారు కూడా ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్నా చాలా లైక్ చేస్తారు. నా ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు అడ్రస్లు అన్ని మా వారి దగ్గర ఉంటాయి. నీ డీటెయిల్స్ కూడా ఇచ్చావనుకో, మా వారికి ఇచ్చేస్తాను. మా వారు నన్ను అందరితో ఫ్రెండ్లీగా ఉండమంటారు. మనకి మంచి ఫ్రెండ్స్ లేకపోతే మన బిహేవియర్ మంచిది కాదని, మనం ఎవరికి నచ్చడం లేదని అర్థం అని అంటుంటారు.
మా వారి ఫ్రెండ్షిప్ కి ఎంత విలువిస్తారో తెలుసా? ఓసారి మా ఫ్రెండ్ దీప్తిని ఎవరో ఏడిపించారని తెలుసుకుని పోలీస్ కమిషనర్ కి ఫోన్ చేసి వాడి ఎముకలు విరగ్గొట్టించి 6 నెలలు జైలు శిక్ష పడేలా చేశారు తెలుసా? మా వారు ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తారు. నువ్వు నా ఫ్రెండ్ వారి పరిచయం చేస్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వేణు. సరే మూవీకి తర్వాత వెళ్ళొచ్చు కానీ ముందు మా వారిని పరిచయం చేస్తాను. ఇంటికి వెళ్దాం పద. మరోసారి ఎప్పుడైనా కలుద్దాం, నాకు అర్జెంట్ పని ఉంది. బాయ్. అది కాదు వేణు. ఏంటి కళ్యాణి, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వు. దేనికి? ఇవ్వు చెప్తాను. నువ్వు చెప్పిన చిట్టా భలేగా పనిచేసింది. వాడు దెబ్బకి పరార్. అవునా? ఏ టెన్షన్ లేకుండా ప్రాబ్లమ్ ని చాలా ఈజీగా సాల్వ్ చేసేసావ్. థాంక్యూ, థాంక్యూ వెరీ మచ్. కళ్యాణి, సమస్యలకు భయపడితే అవి ఇంకా పెద్దగా అవుతాయి. ధైర్యంగా ఆలోచిస్తే పరిష్కారాలన్నీ మన చేతుల్లో ఉంటాయి. ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైంది. ఇంకో విషయం కూడా అర్థమైంది. ఏంటి? నువ్వు పక్కనుంటే అసలు ప్రాబ్లం అనేదే ఉండదు. ఎన్నాళ్ళు ఇది కళ్ళ గంతలు కట్టి మా వదిన్ని మాత్రమే బాగా ఆడిస్తుంది అనుకున్నాను. టిక్కు టిక్కు మంటూ గొరిట కూడా బాగానే ఆడిస్తుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే కూరని తిప్పినట్టు రేపు నన్ను నా కూతుర్ని కలిపి బొంగరంలో గిరగిర తిప్పేయగలదు. పరిస్థితి అంత దూరం రాకముందే దీన్నొక చూపు చూడాలి.